నమస్కారం. 1969 పోరాట ఉద్యమ యోధుల పరిచయంలో భాగంగా ఈరోజు ప్రముఖమైన ఉద్యమకారుడు ఉస్మాన్ యూనివర్సిటీ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ గొట్టం గోపాల్ రెడ్డి గారు మరియు ప్రొఫెసర్ ననుమాస స్వామి గారు మన స్టూడియోకి విచ్చేశారు. ఎన్ఎస్టివి యాజమాన్యం వీరికి సాదరంగా స్వాగతం పలుకుతుంది. నమస్కారం సార్. ఎన్ఎస్టివి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మేము ఈ స్టూడియోకు రావడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ గోపాల్ రెడ్డి గారు చాలా గొప్ప నేనటువంటి ఉద్యమకారుడు. ఆయన అనుభవాలు చెప్పడానికి నేను పాల్పంచుకుంటున్నాను. చాలా మంది ఇప్పుడు ఒక ప్రశ్న ఏంటంటే, ఈ మధ్యన కాంగ్రెస్ పార్టీ ఉద్యమ డిక్లరేషన్ అంటే ఫైటర్స్ డిక్లరేషన్ ఉంది కదా, కాబట్టి ఈ తెలంగాణ ఫైటర్స్ డిక్లరేషన్ లో వాళ్ళు 250 గజాల స్థలం అని ఒకటి పెట్టారు. అదే దాన్ని అమలు చేయడానికి మొన్న ఈ ప్రజా పరిపాలనలో వాళ్ళు ఏం చేశారంటే ఒక అంశం పెట్టేసి అందరినీ ఫిలప్ చేసి ఇవ్వమన్నారు. అదనలో చాలా మంది మాకు సర్టిఫికెట్లు దొరకలేదు, ఏమి దొరకలేదు, అది ఇంత జరిగింది, మేము ఏమి చేయాలన్నట్టే. మరి మీలాంటి వాళ్ళు సాధించారు కదా, సాధ్యం అనేది ఉందన్నట్టేగా. అండి, ఇప్పుడు ఈ గవర్నమెంట్ రికార్డ్స్ అనేటువంటివి రాజు కొట్టదలుచుకుంటే దెబ్బలు కొదువ అన్నట్టుగా, ప్రభుత్వం సాధించదలుచుకున్నట్టయితే అన్నీ కూడా పొక్కలో ఉన్న ఎలకను కూడా తీసి బయటపెట్టగలుగుతారు. వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఉంటే చాలు, సాధించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు నాకు కావాలి అని నేను రావటం అనేటువంటిది 100 మందిలో ఓ 10 నుండి 15 మంది దొంగలు ఉండొచ్చు. 80 మంది మాత్రం వాస్తవంగా సఫర్ అయిన వాళ్ళు ఉంటారు. ఈ 15 మంది దొంగలు పేరు చెప్పేసి 85 మందిని వెదకు గురి చేయటం అనేటువంటిది మంచిది కాదు. మరొక విషయం, తెలంగాణలో 2001 నుంచి తెరాస నుంచి పోరాటం జరిగింది. అప్పటి నుంచి ఎక్కువగా చాలా మంది సర్టిఫికెట్ సంపాదించుకోవడానికి ప్రయత్నాలు చేశారు. అయితే మాది దాదాపు అదే కోవలో వెళుతూ ఉంటే కరీంనగర్ లో పీడి చట్టం కింద దాదాపు 38% దొరికింది అంటే అంటున్నాం. అది మనం ఏంటంటే అది కలెక్టర్ ఆఫీస్ నుంచి ఉన్నాయి కాబట్టి కలెక్టర్ ఆఫీస్ లో ఈజీగా మనకు లభించింది. వాళ్ళు కూడా ఉన్నారు, ఇట్లా కొన్ని ఉన్నా కూడా మరి కొందరికి అవి దొరకడం లేదనేది ఒక సమస్య వచ్చింది. ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే, ఈ తెలంగాణలో ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ ఉద్యమకారులను బాగా ప్రోత్సహించడం కాకుండా వాళ్ళకి ఏదైనా చేయాలనుకొని మొన్న ఈ ప్రజాపాలనలో ఒక అంశంగా ఈ ఉద్యమకారులకు భూమి అనేటువంటిది ఒకటి పెట్టారు. తర్వాత కూడా ఏం చేశారు, వాళ్ళు 25,000 రూపాయల పెన్షన్ అని కూడా ప్రకటించారు. దీనివల్ల అందరూ సర్టిఫికెట్లు ఎక్కడికి పోవాలి, ఏం చేయాలని వాళ్ళకి తెలియకుండా ఉంది. ఆ పరిస్థితులని మనం ఇచ్చేటువంటి సలహా ఏమిటి? మనము ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, కొత్తగా ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం ప్రజాపాలనకు పోగా కూడా ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఆ వయసును అనుసరించి అవగాహనను అనుసరించి ఆయన చొరవ తీసుకుంటాడనే నమ్మకం చాలా ఉంది. ఆ నమ్మకం ద్వారా ప్రయత్నం అంటూ చేస్తూ పోతూ ఉంటే తప్పకుండా ఒకటి జరుగుతుంది. మేము పోలీస్ యాక్షన్ మూమెంట్లో చూసినప్పటి అప్పటి ఆరుట్ల వాళ్ళ ఫ్యామిలీలు కానీ ఆ ఫ్యామిలీలు కానీ వాళ్ళు ఏమీ లేకున్నా కూడా ఏం చేశారంటే, పార్లమెంట్ నుంచి ఒక సబ్ కమిటీ వేయించి ఆ సబ్ కమిటీలో కొన్ని గైడ్ లైన్స్ తయారు చేసి ఆ గైడ్ లైన్స్ను క్యాబినెట్ ఆఫ్ మినిస్టర్స్ ముందు పెట్టి ఆ సమస్యలను వాటికి పూరించడానికి ఒక చట్టబద్ధంగా ఒక నమూనా తయారు చేసి ఆ నమూనా ద్వారా వాళ్ళకి అందరికీ ఇప్పించడానికి ప్రయత్నం చేశారు. అదే ప్రయత్నం మేధావులు ఇప్పుడు చేస్తూ ఉన్నారు. అందులో దాదాపుగా ఏంటంటే కొన్ని ఆర్గనైజేషన్స్ ఈ ఉద్యమకారులకు సంబంధించి ఉన్నాయి. ఒకటేమో తెలంగాణ ఉద్యమకారుల సంఘం అని రామరాజు వాళ్ళంతా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రెండవది ఏంటంటే నేను ననుమంత స్వామి టీఎంటీఎఫ్ అని ఒకటి పెట్టాను. అది 2013 తెలంగాణ మూమెంట్ డెఫినెట్స్ ఫోరం పెట్టేసి దాని ద్వారా చాలా వరకు అన్నట్టు 385 సర్టిఫికెట్లు కోర్టు ద్వారా. తర్వాత ఇంకొన్ని ఏవైతే ఉన్నాయో నేను చెప్పినటువంటి పీడి చట్టం కింద ఈ కరీంనగర్ లో 38 సర్టిఫికెట్లు సంపాదించాను. మీ కూడా కొన్ని ఉన్నాయి. ఇక్కడ మీ ముషరాబాద్ పైన వాళ్ళంత ప్రయత్నం చేస్తే వాళ్ళంతా ఇప్పుడు ఏం దొరుకుతాయని అంటున్నారు. కాబట్టి ఈ మధ్యన ఏమైందనంటే
చాలా ఆర్గనైజేషన్ వాళ్ళకు ఒక విధంగా ఏంటి అసలు మమ్మల్ని ఏం చేస్తారు, ఏంటి మాకు వస్తాయా రావనే ఒక ఉత్పన్నమైంది భయం ద్వారా. అంటే దీనికి పరిష్కారంగా మీరు అన్నది కరెక్ట్ గా అంతకుముందు 48లో ఇటువంటి కమిటీలు వేశారు. అంటే 2008లో వేశారు, 2010లో వేశారు, 2012లో వేశారు. చివరి దాంట్లో నేను మద్దు భవన్లో ఇది జరుగుతుంటే పోయాను. అయితే అప్పుడు ఏంటి అంటే సుధాకర్ రెడ్డి గారు వీళ్ళంతా కూడా ఆ సాయుధ పోరాటానికి సంబంధించినట్టు కొంతమంది మంది వచ్చేసి వాళ్ళు వాళ్ళని చూసేసి వాళ్ళకున్న ఆధారాలను బట్టి వీళ్ళకు ఇవ్వవచ్చు అని రికమెండ్ చేశారు. ఇప్పుడు మీరన్నది కూడా నిజమే. ఇప్పుడు సబ్ కమిటీ వేస్తే వాళ్ళు కూర్చుంటే ఎవరు ఏంటనేది ఏజ్ని బట్టో లేకపోతే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ బట్టో లేదా వాళ్ళ దగ్గర ఉన్న చిన్న ఆధారాలను బట్టి నిర్ణయించే పరిస్థితి ఉంటుంది. అంటే ఇంతమంది మాకు రావేమనే భయం పోతుంది కదా. ఇప్పుడు సర్టిఫికెట్లు ఉన్న వాళ్ళకి ఎట్లాగో వస్తుంది అది వేరు, కానీ రానిటువంటి వాళ్ళకు ఒక మనం మార్గం చూపించడానికి చేస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ కూడా మన ఆర్గనైజర్లు చాలా మంది కొంచెం దృష్టిగా ఏమంటారు, మా దగ్గర సర్టిఫికెట్లు లేవు, మీరు మాకు పెన్షన్ ఇవ్వాలి, పెన్షన్ ఇవ్వకపోతే పెద్ద పోరాటమే చేస్తావా అనేది ఒకరు అంటారు. ఇంకొకరు ఏమంటారంటే లేదు లేదు మా దగ్గర ఉంటే అని కాదు, మీ ఎక్కడ పోయినా ఇవ్వడం లేదు కదా, మీరు ఎట్లా సంపాదించాలని మరొకరు అంటారు. ఇక మూడవ ఆర్గనైజేషన్ వాళ్ళు అంటారు కదా అసలు ఎంత ఏమి లేదు, మీరు మీరు ఇవ్వదలుచుకుంటే ఇచ్చేయాలి అంతే, ఎవరు అప్లికేషన్ పెడితే వాళ్ళకి ఇవ్వాలంటారు. ఈ మూడు వైఖరులలో మనం అనుకునేటువంటి ఏ వైఖరి ఏ విధానానికి పోతే బాగుంటుంది, మీరన్నా పాలసీకి పోతే బాగుంటుందా? ఇక్కడ 45 సంవత్సరాల నుంచి జరుగుతున్న పోరాటంలో 3-4 జనరేషన్ల పీపుల్ సఫర్ అయ్యారు. ఈ 4 జనరేషన్ల పీపుల్లో 1969 కంటే ముందున్న వాళ్ళందరూ ఇప్పుడు 75 సంవత్సరాల వయసు దాటున్నారు. వాళ్ళకు అవగాహన అనేటువంటి దానికంటే ఎక్కువగా వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా ఉండకపోవచ్చు. ఈ ఆ తర్వాత వచ్చినటువంటి పరిణామాలలో ఇప్పుడు 45 నుంచి 55-60 మధ్య ఉన్న వాళ్ళకు కొంచెము కుతూహలం ఎక్కువ ఉంటుంది, ఆశ కూడా ఉంటుంది, పరిణామాన్ని అనుసరించి అవకాశాన్ని వదులుకోవద్దు అనేటువంటి కోరికలు ఉంటాయి. కానీ ఎప్పుడైనా కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో గుంపులో గోవిందం అన్నట్టు ఉండకూడదండి, దానికి ప్రత్యేకీకరణ అనేటువంటిది ఉండాలి. గుంపులో గోవిందంగా పోయినట్టయితే సరే మంచివాడికి దొరుకుతుంది, లేనివాడికి కుంటివాడికి కూడా దొరుకుతుంది అనేటువంటిది రాకూడకుండా ఉండటానికి దానికి ఒక అవకాశం కల్పించాలి. ఏంటంటే దీన్ని స్టేజ్ల వైజ్గా చేయాలి. స్టేజ్ల వైజ్గా చేసినప్పుడు అంటే 69-53 జెంటిల్మెన్ అగ్రిమెంట్ 6-point ఫార్ములా కాదు ఇక్కడ. ఈ స్టేజ్ల వారీగా ఏంటి అని అంటే నీకు నీకు ఉన్న పరిస్థితిని అనుసరించి నీకు పెన్షన్ ఇవ్వాలా లేక అందరికీ యూనిఫార్మ్గా ఒక కమిటీ వేసి ఆ కమిటీలో ఉన్న వాళ్ళందరికీ గుర్తింపు కార్డు సర్టిఫికెట్ ఇచ్చి రవాణా సౌకర్యము మెడికల్ సర్టిఫికెటు ఆ గుర్తింపు అనేటువంటిది వీళ్ళందరూ వీళ్ళు అనేటువంటి గుర్తింపు అనేటి బేసిక్ ప్రాథమిక హక్కు చేసి తర్వాత ఫిల్టరింగ్ చేసిన దాంట్లో భూమి ఎవరికి పెన్షన్ ఎవరికి ఇంకేం కావాలి అనేటువంటిది దాన్ని ఫిల్టరింగ్ లెవెల్స్ తయారు చేయాలి. కానీ అన్నిటికీ సీసాలో వేసిన నీళ్ళు అన్ని నీళ్ళే తెల్లగా ఉన్నాయంటే కలవదండి. మరొకటి ఏంటంటే ఆరు సూత్రాలు వచ్చిన తర్వాత ఆస్పత్రాలు వచ్చిన ఇవన్నీ కూడా తెలంగాణ ఏం చేయలేదు. ఒకే ఒక ఈ జన పోరాటం అంటే సకల జనుల పోరాటం ఏదైతే ఉన్నారో ఆ పోరాటమే ఈనాడు మనం తెలంగాణ ఏర్పడడానికి కారణం. అప్పుడు కూడా 69 అప్పుడు అంటే 2002-2003 ఒక ఈ ఆసుత్రాల గురించి చెప్పేవారు, రెడ్డి రాజ్యము అంతరించే కమ్మ రాజ్యము కుమ్ము ఆరు సూత్రాలను తీసి ఆగమాగము చేసినారు, పోరాడరా నీవు పోరాడరా అని పాట నేనే రాసి నిజామాబాద్ బహిరంగ సభలో పాడి. అంటే ఏమవుతుందనంటే ఈ సూత్రాలన్నీ కూడా అవి వాళ్ళ పరిపాలన కోసం మనను నిర్బంధం చేయడానికి తప్ప మనకి ఏమైనా ప్రయోజనం ఏంటంటే